ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త. జూన్ నెల వేతనాల్లో కోత లేకుండా పూర్తిగా ఇవ్వబోతున్నట్టు తెలిసింది. ప్రభుత్వ ఉద్యోగులకు పూర్తి వేతనాలు చెల్లించడంతో ఆర్టీసీ కూడా ఆ దిశగా చర్యలు తీసుకుంటుందని సమాచారం. ఇప్పటికే దీనికి సంబంధించిన కసరత్తును పూర్తి చేసింది. జీతాలను నేడు రేపో ఉద్యోగుల బ్యాంక్ ఖాతాలో జమ చేయనుంది. సంస్థలోని 49,733 మంది సిబ్బందికి నెలకు వేతనాల బిల్లు 120 కోట్ల వరకు ఉంటుంది. బస్సులు ఎక్కువగా నడవకపోవడం, ఆదాయం అంతంత మాత్రంగానే ఉండడంతో ఆంధ్ర బ్యాంక్ నుంచి ఆర్టీసీ తీసుకున్న 600 కోట్ల రుణం నుంచే వేతనాలు చెల్లిస్తూ వస్తుంది. జూన్ నెల వేతనాలను కూడా అందులోంచే సర్దుబాటు చేయనున్నట్టు తెలిసింది. కాగా ఉద్యోగులు తీసుకున్న రుణాల నిమిత్తం మినహాయించాల్సిన సొమ్ము, సభ్యత్వం, రుసుము వివరాలను ప్రతి నెల ఆర్టీసీకి ఉద్యోగుల క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ అందజేస్తుంది. దాని ప్రకారం మినహాయించి ఉద్యోగులకు ఆర్టీసీ వేతనాలు చెల్లిస్తుంది. ఈ మేరకు వివరాలు ఇవ్వాలంటూ సీసీఎస్ను ఆర్టీసీ కోరింది. అయితే ఆ వివరాలు ఇవ్వడానికి సీసీఎస్ పాలకవర్గం నిరాకరించింది. దాంతో ఈడీలు జోక్యం చేసుకుని సీసీఎస్ సెక్రటరీని ఆర్టీసీ ఎండి సునీల్ శర్మ వద్దకు పిలిపించారు. పాలకవర్గం తీసుకున్న నిర్ణయం కాబట్టి వివరాలు ఇవ్వలేమంటూ సెక్రటరీ కూడా తేల్చి చెప్పడంతో మార్చి నెల సీసీఎస్ వివరాల ఆధారంగానే జూన్ వేతనాలు చెల్లించాలని ఆర్టీసీ నిర్ణయించినట్లు సమాచారం.